సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యా మణిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క వాగ్భవ కూటమికి సంబంధించినటువంటి నామాలు చంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ అనేటువంటి నామం దగ్గర నుంచి మొదలెట్టుకుని కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అనేటువంటి నామం దాకా అయ్యవారు అమ్మ మెడలో కట్టినటువంటి మంగళసూత్రం యొక్క వివరణ చేసుకుంటూ వాగ్భవ కూటమి గురించినటువంటి విశేషాన్ని తెలుపుకున్నాం. తర్వాత వాగ్భవ కూటమి తర్వాత భుజముల నుంచి మొదలెట్టుకుని అమ్మ యొక్క కటి ప్రాంతము దాకా అంటే నడుము ప్రాంతము కింద భాగము దాకా ఉన్నటువంటి వివరణ ఏదైతే ఉంటుందో ఆ నామాలన్నింటినీ కూడా అమ్మ కేయూర భుజాన్విత రత్నగ్రైవేయచింతాక లోలముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్థని నాభ్యాల వాలరోమాలి లతాఫలకుచద్వయి లక్షరోమలతాధారత సమున్నేయ మధ్యమ స్తనభార దళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి రత్నకింకిణికారమ్య రసనాదామ భూషిత అనేటువంటి నామం దాకా చెప్పుకున్నాం. ఇది అమ్మవారి యొక్క వాగ్భవ కూటమి తర్వాత వచ్చినటువంటి మధ్య కూటమికి సంబంధించినటువంటి విషయాలు. అంటే పంచదశీ మహామంత్రంలో త్రివళులు అంటే హ ర ఇం అంటే హ్రీంకార నాదము మూడుసార్లు వస్తుంది బీజాక్షరం అని చెప్పుకున్నాం. వాగ్భవ కూటమి ముందు లలాట భాగంలో త్రివళుల యొక్క దర్శనము, అలాగే మధ్య కూటమిలోకి రాగానే కంఠభాగము దగ్గర త్రివళుల యొక్క దర్శనము, మహాకామ కామరాజ కూటమిలోకి ఎంటర్ అవుతున్నాము అని చెప్పడంతోనే నడుము దగ్గర ఉన్నటువంటి మూడు త్రివళుల యొక్క దర్శనము. అంటే మనం ఆల్రెడీ మధ్య కూటమి నుంచి ఎప్పుడైతే కటి ప్రాంతంలో ఉన్నటువంటి త్రివళి స్థానం గురించినటువంటి వర్ణనలోకి వచ్చేసామో ఆ ప్రాంతం దగ్గర నుంచి మహాకామరాజ కూటమి రహస్య కూటమి ఇదంతా కూడా కామరాజ కూటమి అంటాం. కనుక ఇటువంటి రహస్య ప్రాంతమును గూర్చినటువంటి వర్ణనలోకి వెళ్ళిపోతున్నాం. అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంటే మనం లలితా సహస్రనామాలకి సంబంధించినటువంటి పుస్తకాలని కానీ అమ్మవారికి సంబంధించినటువంటి ఫోటోలని కానీ చూస్తూ ఉంటాం నిరంతరము కూడా. అమ్మవారు ఎలా ఉంటుంది అంటే చక్కగా ఉచ్చమైనటువంటి ఒక సింహాసనం. ఆ సింహాసనం ఎలా ఉంటుంది? చక్కగా నలుగురు బ్రహ్మలతో కూడి ఉంటుంది. ఆ నలుగురు బ్రహ్మలు ఎవరై అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్రులు. ఈ నలుగురు కూడా ఒక మంచానికి లేదు ఒక సింహాసనానికి నాలుగు కోళ్ళుగా ఉంటూ ఆ కోళ్లతో ఉన్నటువంటి ఆ సింహాసనం మీద అడ్డపట్టిగా పరమేశ్వరుడు మహాకామేశ్వరుడు అనేటువంటి వాడు ఆ అడ్డపట్టిగా తానే అయి శయనించి ఉంటే ఆ శయనించి ఉన్నటువంటి వాడి ఆ మహాకామేశ్వరుని యొక్క చక్కగా పర్యంకం పైన అంటే ఆయన కటి ప్రాంతానికి కింద భాగంలో అమ్మ ఆసీనురాలై ఉంటుంది. అటువంటి భాగాన్ని చూస్తూ ఉంటే చక్కగా ఒకవైపు సరస్వతీదేవి చక్కగా వింజామరవిస్తూ మరోవైపు లక్ష్మీదేవి చక్కగా వింజామరవిస్తూ అటువంటి వైభవోపేతమైనటువంటి రాజమాతంగి స్వరూపాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక ఈ తల్లి ఇలా అయ్యవారి మీద ఎందుకు కూర్చుని ఉంటుంది? చాలామందికి ఈ విషయం దగ్గరకు వచ్చేటప్పటికల్లా అది అర్థం కాదండి, ఎందుకు ఇట్లా కూర్చోపెట్టారు? చక్కగా అందరూ రాజులు రాణులు కూర్చున్నట్టుగా, లేకపోతే లక్ష్మీ పార్వతులు లక్ష్మీ విష్ణుమూర్తి కూర్చున్నట్లుగా, లేదు బ్రహ్మగారు చక్కగా కమలంలో కూర్చుంటే సరస్వతి గారు ఇంకో కమలంలో కూర్చున్నట్లుగా ఇలా ఎందుకు కూర్చోరు? వీరిద్దరూ మాత్రం ఆయన పడుకుని ఉండడం ఏమిటి, ఆయన పర్యంకం మీద ఈవిడ కూర్చుని ఉండడం ఏమిటి, ఇందులో ఏమన్నా రహస్యం ఉందా అని ఆలోచించకుండా ముందు జుగుప్సాకరమైనటువంటి వికారంలోకి వెళ్ళిపోయి ఏదో ఆ ఫోటో ఏదో ఇంకా పిల్లలు చూడకూడదు అన్నట్లుగా దాచేసి సగం వైదిక సాంప్రదాయంలో వాంగ్మయాన్ని తెలుసుకునేటువంటి రీతిగా సగం మన పిల్లల్ని మనమే దూరం పెట్టడంలో విశేషాలు ఇవి. ఏదో వాళ్ళకేదో తెలియకూడనటువంటి విషయాలు సౌందర్యలహర్లో శ్లోకాలు చదువుతూ ఉంటాం. ఆ శ్లోకాలు చదివేటప్పుడు కూడా ఎన్ని రకాల అభ్యంతరాలు, ఎన్ని శ్లోకాలకి మీనింగులు చెప్పకుండా అన్ని భావాల్ని బయటికి రప్పించకుండా చాలా గోప్యతని ముందు మనమే అనుభవించేస్తూ మనమే ఫీల్ అయిపోతూ అన్ని శ్లోకాలు అక్కర్లేదండి పిల్లలకి, వాళ్ళకి బాగా చదువు వచ్చే శ్లోకాలు మాత్రం చెప్పండి అంటూ మనల్ని మనమే కించపరుచుకుంటూ శంకరాచార్యుల వారు ఆది గురువై శంకర భగవత్పాదులుగా జగత్తంతా కూడా తిరిగి ఏ వైదిక వాంగ్మయాన్ని అయితే జగత్తులో నిలబెడుతూ ఎన్ని రకాలైనటువంటి స్తోత్రాలను చేసి భరత భూమికిలో ఉన్నటువంటి ఇంతమంది జనాభాకి ఎంత చక్కగా ఇచ్చారో దాన్ని దూరం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి రహస్యాల్ని తెలుసుకోకుండా దాన్ని దూరం పెట్టేసి మనం రోజు రోజుకి కూడా కలి ప్రభావానికి దగ్గరైపోతున్నాం. కలి ప్రభావం అనేటువంటిది మన మీద అప్పుడే అంత తీక్షణమైనటువంటి దృష్టితో ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు, అది చాలా తక్కువగా ఉంది. కానీ మనం దాన్ని కావాలని దానికి దగ్గరగా వెళ్ళిపోతున్నాం. ఎటువంటి నామపారాయణ ఎందు తల్లి చక్కగా ఆనందాన్ని ప్రకటిస్తూ ఉంటుందో ఆ నామపారాయణని దూరం చేసేసుకుంటూ ఉన్నాం.
ఏది అక్కర్లేదో ఆ అక్కర్లేనటువంటి విషయాల వైపుకు మనస్సును రమ్మింప చేసుకుంటూ ఉన్నాం. దానిలోనే వృద్ధిని సమృద్ధిని కూడా చూసుకుంటూ ఉన్నాం. ఇంకా మనకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? సౌభాగ్యము. కనుక తల్లి అయ్యవారి యొక్క పర్యంకం మీద కూర్చుంది అన్నాం. ఇప్పుడు మనం చూడండి, లౌకికంగా ఆలోచిద్దాం. ముందు చాలా లౌకికంగా కనుక ఆలోచిస్తే భర్త చాలా చక్కటి ఉద్యోగం, ఆయన తల్లిదండ్రులు చక్కగా పెంచారు, చక్క మంచి చదువు చదువుకున్నారు, లేదు మంచి చదువుకున్నా చదువుకోకపోయినా ఓ వయసు వచ్చినప్పుడుగా చక్కటిగా బిజినెస్ చేయడం మొదలెట్టారు, అందులో విశేషంగా సంపాదించారు అనుకుందాం. మామూలుగా భార్యాభర్తలు ఇద్దరు ఓ పెళ్లికి వెళ్ళాలి. భర్త ఏం ధరిస్తాడు? ఒక ప్యాంటు ధరిస్తాడు, షర్టు ధరిస్తాడు, మహా అయితే ఓ 2 వేళ్ళకి ఉంగరాలు ధరిస్తాడు. అంతకుమించి వాళ్ళకి ఆభరణాలు అనేటువంటివి పెద్దగా ఏమి ఉండదు. ఈ రోజుల్లో ఇంకా మాట్లాడితే కాస్త మెడకు ఒక గొలుసు వేసుకుంటారు. ఇంకా అంతకుమించి మగవాళ్ళకి తమ స్థాయిని తెలుపుకోవడం కోసం అనేటువంటి విషయం చాలా నిబద్ధతతో చాలా లీన్గా చాలా లీస్ట్గా ఉంటుంది. పైగా చాలామంది అంటే 100కి దాదాపుగా 90 మంది దాకా ఆభరణాల మీద కానీ తయారవడం మీద కానీ పెద్దగా మగవాళ్ళకి ఆసక్తి ఉండదు. కనుక వాళ్ళు నార్మల్గా ఉంటారు. అదే వారి భార్యలను చూడండి. చక్కగా సంపాదిస్తున్నటువంటి వారి భార్యలను చూస్తే ఏమవుతుందంటే వారి యొక్క గొప్పతనం అంతా వారిలో కనపడుతూ ఉంటుంది. చక్కగా సర్వాలంకార భూషితులై చక్కగా వాళ్ళు కట్టుకున్న చీరను చూస్తే చాలు, అబ్బా మంచి పొజిషన్లో ఉన్నట్లున్నారే అని వెంటనే మనస్సు ప్రతి వాళ్ళని లోపల అనుకుంటూ ఉంటాం. ఓ 10 ఏళ్ల కిందట ఇలా లేడండి, ఈ మధ్య ఏదో నక్కలతో కొన్ని తొక్కేశాడు అని అంటూ ఉంటారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ భార్య స్థానంలో ఉన్నటువంటి ఆవిడ ఎంత గొప్పగా ఉంటే, ఎంత బాగా జగత్తుకి కనపడుతూ ఉంటే అంత బాగా ఈయన స్థానం అనేటువంటిది 10 మందికి తెలుస్తూ ఉంటుంది. అదే ఆలోచనలతో కనుక అమ్మవారిని అయ్యవారిని చూడగలిగితే ఆ స్థానంలో వాళ్ళిద్దరిని చూడడమే మొత్తం అంత విషయానికి ప్రాతిపదిక అని చెప్పడానికి అవకాశం లేదు. అంతకు మించినటువంటి తత్వ విచారణ చేయాలి. కాకపోతే మన స్థాయిలో మనం ఆలోచించేటప్పుడు ఆయన జగత్తుగా ఉన్నాడు. ఆయన జగత్తుగా ఉండి ఏ అద్దములో అయితే తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడో ఆ అద్దముగా పరమేశ్వరి ఉంది. అందులో కనపడినటువంటి ప్రతిబింబం ఏమిటయ్యా అంటే మళ్ళీ శివయ్య యొక్క ముఖారవిందమే. ఆ ముఖారవిందమే జగత్తుగా మారింది. కనుక ఎవరిలో అయితే తన జగత్తు యొక్క స్వరూపాన్ని చూసుకుంటున్నాడో ఆవిడ ఎలా ఉండాలి అంటే తనకి అతి సమీపంగా ఉండాలి, తనకి అతి ఇష్టురాలుగా ఉండాలి, తనలో ఉన్నటువంటి గొప్పతనాన్నంతా కూడా జగత్తుకి ప్రతిఫలింపచేసేటువంటి తత్వంలో ఉండాలి. కనుక పైగా ఇద్దరికి ఎలాంటి స్థాయి ఉండాలి అంటే అభేద స్థాయి ఉండాలి. పక్కన కూర్చోపెట్టుకున్నాడు అంటే అదొక స్థాయిలో సరైనటువంటి మర్యాదపూర్వకమైనటువంటి విషయమే కానీ ఒళ్ళో ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చక్కగా ఆడపిల్లనికి అన్నాం, లేదు మో పిల్లానికి అన్నాం, తండ్రి నాయనమ్మ తాత ఏం చేస్తారు వాళ్ళని ప్రేమగా ముందు ఒళ్ళో కూర్చోపెట్టు. ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాము అంటే వారి మీద మనకి అమితమైనటువంటి ప్రేమ, వీడు నా వాడు, నా మనవడు, లేకపోతే నా కొడుకు, నా కూతురు అనేటువంటి భావన. ఆ నా భావన ఉంటే తప్ప భార్యాభర్తలిద్దరి మధ్య అయినా సరే అది విడిగా జగత్తుకి అది కాస్త విషయము, కాస్త ఇబ్బందికరమైన విషయంగా ఉండవచ్చేమో కానీ అలా నిత్యము భర్త అయినటువంటి వాడు తన మీద కూర్చోపెట్టుకున్నా పెట్టుకోకపోయినా ప్రతి తను చేసేటువంటి ప్రతి విషయమునందు ముందు ప్రిఫరెన్స్ కానీ ముందు విశేషమైనటువంటి అనుకూలత కానీ ముందు భార్యకే ఇవ్వాలి అని చెప్పడానికి జగత్పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పుకున్నాం. జగత్తుకంతా కూడా తల్లిదండ్రులుగా వారిద్దరూ తము ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు. మనం చూడండి, చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు ఎంత అన్యోన్యంగా ఉంటే పిల్లలు అంత ఆనందంగా పెరుగుతూ ఉంటారు ఆ ఇంట్లో. ఈ రోజుల్లో సగం పిల్లల్లో ఈ వైపరీత్యాలు అంటే అతి కోపం, అతి చిరాకు, ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరిగిపోవడం, దీనంతటికీ కారణం ఏంటంటే ముందు అసలు తల్లిదండ్రుల దగ్గర సమన్వయం అనేటువంటిది లేదు. వారిద్దరి మధ్య సరైనటువంటి బాడీ లాంగ్వేజ్ లేదు. చక్కగా వాళ్ళ ఇంట్లో ఎంత చక్కగా పిల్లలతో పాటుగా కూడుకున్నటువంటి ఒక కుటుంబ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటారో, ఎంత హాయిగా పిల్లలకి దగ్గరగా ఉంటారో, ఉంటూ వారి మధ్య ఉన్నటువంటి చక్క స్నేహాన్ని చక్కగా బయటికి ప్రకటింపచేస్తూ ఉంటారో, అటువంటివన్నీ చూస్తే మళ్ళీ కుటుంబం పట్ల, బంధాల పట్ల వచ్చేటువంటి ఒక జీవిత భాగస్వామి పట్ల కూడా వాళ్ళకి అదే రకమైనటువంటి భావన ఉండి సరైనటువంటి కుటుంబ వాతావరణం అనేటువంటిది విలసిల్లుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది కుంటుపడిందో వచ్చే తరాలకి అసలు దాంపత్యం అంటే ఏంటో కూడా తెలియనంత దౌర్భాగ్యం వచ్చేసినటువంటి రోజులు. దానికోసం క్లినిక్ల మీద, సంతాన సాఫల్య కేంద్రాల మీద, డాక్టర్ల మీద, సైకాలజీల మీద, ఆ సైకాలజిస్టుల మీద డిపెండ్ అవ్వాల్సిన రోజులు వచ్చేసాయి. మానసిక నిపుణులు అవసరం అవుతున్నారు. అసలు మానసికమైనటువంటి రుగ్మతలన్నీ లేనటువంటి, అసలు జగత్తుకి కావాల్సినటువంటి వైద్య విధానాన్ని అంతా ఇచ్చినటువంటి భారతదేశం, అటువంటి భారతదేశం చివరికి ఎక్కడా లేదు. అతి ఎక్కువగా ఉన్నటువంటి సంతాన సాఫల్య కేంద్రాలు భారతదేశంలోనే. అందున
ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలోనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలోనే అందున అతి మానసికమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వారు అతి ఎక్కువగా ఎక్కడ ఉన్నారయ్యా అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. అది మన దౌర్భాగ్యం. కనుక పిల్లలకి మనం ఏం నేర్పించాలో, ఏది ఇద్దామనుకుంటున్నామో ముందు ఆ విషయాన్ని ముందు మనం చక్కగా వాళ్ళ ముందర ప్రకటించగలిగితే ఆనందాన్నో ఆ సుఖాన్నో ఆ సౌభాగ్యాన్నో దాంతోపాటు వచ్చేటువంటి ఆ శారీరకమైనటువంటి అందం, నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నావో అప్పుడే నీకు అందం వస్తుంది. ఎప్పుడైతే మనస్సులో ఎలాంటి శంకలు లేకుండా ఉన్నాయో అప్పుడే నువ్వు చక్కగా నమ్మకంగా దృఢంగా నిలబడగలుగుతావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే నీ కుటుంబ వాతావరణం నుంచి వస్తాయి. అదే నీకు సరిగా లేనప్పుడు నీకు ఇంకెక్కడ రమ్మంటే వస్తాయి. అమ్మ నాన్న దగ్గర లేనటువంటి దగ్గరతనం ఇంకెక్కడ వస్తుంది. కనుక జగత్తుకంతా పోషించేటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎలా ఉన్నారయ్యా అంటే, ఆయన చక్కగా జగత్ కార్యాలు చేస్తూ తానే జగత్తు అయి చక్కగా ఉంటే ఆ జగత్తులో ఉన్నటువంటి ప్రకృతి స్వరూపం తానే, ఆ జగత్తులో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపం తానే, జగత్తునంతా తాను నడుపుతూ భర్తకి ఇష్టమైనట్లుగా నడుపుతూ భర్త ఎలా ఆనందాన్ని పొందుతాడో అలా తాను ఉంటూ అభేద స్థాయిని నా భర్త ఇష్టమే తన ఇష్టంగా మార్చుకున్నటువంటి భార్యగా ఆయన పర్యంకమునందు అంటే అభేద స్థాయిలో ఇద్దరూ ఒకటే అన్నంత స్థాయిలో ఆ శరీరాల యందు ఎటువంటి వికార భావన లేకుండా ఒకటైనటువంటి వారిద్దరి యొక్క దర్శనాన్ని నిత్యము చేయగలిగితే జగత్తు వేరు ప్రకృతి వేరు అనేటువంటి వికారము నుంచి ప్రతి వాళ్ళు బయటికి రాగలిగి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల ఆనందాల్ని పొందుతూ పిల్లల యొక్క అభివృద్ధిని కోరుకునేటువంటి తల్లిదండ్రులుగా మారుతూ ఆ మారడంలోనే జగత్తు యొక్క సఫలీకృతమైనటువంటి తాదాత్మ్యత ఏదైతే తల్లిదండ్రుల్ని తెలుసుకోవడంలో బిడ్డ పొందుతున్నాడో అదే స్థాయిలో జగత్తునంతా సృజించినటువంటి పార్వతీ పరమేశ్వరుల తత్వాన్ని తెలుసుకోవడంలో సాధకుడు అనేటువంటి వాడు అదే ఆనందాన్ని పొందాలి అని ఆ రూపం విశ్లేషిస్తూ ఉంటుంది. కామేశ జ్ఞాత సౌభాగ్య మాధవోరు ద్వయాన్విత అని చెప్తాం. అమ్మవారు అయ్యవారి యొక్క కటి ప్రాంతం దగ్గర ఈ చక్కగా పర్యంకం మీద కూర్చున్నప్పుడు అతి సమీపంగా ఆయన్ని తగిలేటువంటి శరీర భాగం ఏమిటయ్యా అంటే ఈ మా ఊరువులు అని చెప్తున్నారు. అది ఎలా ఉన్నాయట, మృదువుగా మార్ధవముగా ఉన్నాయి, దాంతోపాటు సౌభాగ్యకరంగా ఉన్నాయి. మార్ధవముగా అంటే మెత్తగా, అతి మెత్తగా స్థుతిమెత్తగా ఉన్నాయి. కనుక ఆ ఊరువుల యొక్క ధ్యానము ఏ సాధకుడైతే వికారము రహితముగా కనుక చేస్తాడో ఆ వికార రహితుడైనటువంటి సాధకుడికి వచ్చేటువంటి ప్రజ్ఞ ఏమిటయ్యా అంటే ముందు మార్ధవత్వం, ప్రతిదాని యందు సాఫ్ట్ నేచర్. మార్ధవత్వం అంటే మృదుత్వం. ఒక వెన్నని చేసినప్పుడు మేగణ్ణి పట్టుకుంటే ఇంకా కాస్త గట్టితనం ఉండొచ్చు కాక, ఆ మేగణ్ణి వెన్న కింద మారుస్తూ ఏం చేస్తాం, దాన్ని బాగా చిలుకుతాం. ఆ చిలికేటప్పుడు ఏమవుతుంది, ఆ లూజ్గా ఉన్నటువంటి అంటే నీళ్లగా ఉన్నటువంటి మజ్జిగంతా కిందకి వెళ్ళిపోయి అందులో ఉన్న తురకలు కూడా కిందకి వెళ్ళిపోయి చక్కగా మెత్తగా ఉన్నటువంటి వెన్నంతా కూడా ఆ మజ్జిగ మీద తేటలాగా వచ్చి తేరుకుంటుంది. అలా తల్లి యొక్క ఊరు ప్రాంతాన్ని చూసినటువంటి వాడి మనస్సు ఎలా ఉంటుందంటే వాడిలో ఉన్నటువంటి కటుత్వం కావచ్చు వికారాలు కావచ్చు కిందకి వెళ్ళిపోతాయి. అంటే లోపలికి వెళ్ళిపోయి వాడిలో ఉన్నటువంటి ఏ తల్లినైతే వాడు నిత్యము ధ్యానిస్తున్నాడో ఆ మార్ధవత్వంతో కూడుకున్నటువంటి సకల సౌభాగ్యాలు బయటకు వస్తాయి. అటువంటి వాడి యొక్క దర్శనము కానీ వాడితో రెండు మాటలు మాట్లాడితే కానీ ఎంత ఆనందం కలుగుతుందో అదంతా సౌభాగ్యోపేతంగా ఉంటుంట. కనుక తల్లి యొక్క ఊరువులు రెండు కూడా మనకేం నేర్పిస్తున్నాయంటే అతి మృదువుగా ఉండడం, ఆ మృదువుతో పాటుగా సౌభాగ్యకరమైనటువంటి విషయాల్ని తెలియజేయడం. ఏ సౌభాగ్యాన్ని అయితే మనకి ఇస్తూ ఏ మార్ధవాన్ని అయితే నేర్పిస్తున్నాయో ఆ ఊరువులు రెండు ఎలా ఉన్నాయట. ఇప్పుడు మనం చూడండి, ముష్టిఘాతాలు పట్టేవాళ్ళు ఉంటారు, లేదు చక్కగా బలంగా ఉండి శరీర దారుద్ర్యాన్ని పెంచుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ బలమంతా ఎందులో కనబడుతుంది అంటే చక్కగా ఆ తొడలు ఎంత బలంగా బలిష్టంగా ఉంటాయి, వాటిని చూడంగానే అబ్బా వీడు చాలా సమర్థుడు అనిపిస్తూ ఉంటాడు, వీడు గెలుస్తాడు వీడు గెలవలేడు అని చెప్పడంలో కూడా ఆ తొడల ప్రాంతాన్ని చూడంగానే వాళ్ళు ఉన్నటువంటి సామర్థ్యత అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఇంత జగత్తుని మోస్తున్నటువంటి తల్లి, గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం కార్యాలు చేస్తూ చూస్తూ ఆనందించేటువంటి తల్లి అండంతో పాటుగా ఇంత జగత్ సంరక్షణ భారాన్ని మోస్తున్నటువంటి తల్లి. కనుక ఆ బరువంతా ఎందులో ఉంటుంది, ఆ సామర్థ్యం అంతా ఎందులో కనపడుతుంది, అమ్మా నీ ఊరువుల ప్రాంతంలో కనపడుతుంది. దాన్ని భరిస్తున్నవాడెవడు, భర్త అయినటువంటి కామేశ్వరుడు. మీ ఇద్దరూ ఉండగా మాకేమిటి బెంగ అన్నంత నమ్మకం బిడ్డలుగా మాలో కలిగినట్లయితే, మా బాధ్యతలన్నీ మీరు స్వీకరిస్తున్నారన్నంత స్థాయిలో కనుక మేము మిమ్మల్ని చూడగలిగితే, ఆ స్థాయి ఏదైతే ఉందో ఆ విగ్రహం ఏదైతే ఉందో దాన్ని నిత్యము ఆరాధించినట్లయితే ఇంకా జగత్తులో ఏది బరువు అనిపించదు.
ఏది కఠినం అనిపించదు. ఆ కఠినం అనిపించకుండా, బరువు అనిపించకుండా ఏ జగత్కార్యాలనైతే సౌభాగ్యకరంగా చేస్తూ పోతామో ఆ సౌభాగ్యకరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మాకు విశేషమైనటువంటి ఫలదాయనులుగా నిలుస్తాయి. కనుక అమ్మ నిన్ను అయ్యని అలా చూస్తుంటే మాకు కలిగేటువంటి ఆనందం ఎంత గొప్ప స్థాయి అంటే చెప్పడానికి మాటలు లేవు. ఇప్పుడు మనం చూడండి, మరి ఎందుకండి మరి ఇలాంటి విషయాలన్నింటినీ రహస్యాలుగా చెప్పారు? కామరాజకూటమి అని చెప్పారు. ఆ కామరాజకూటమి అంతా కూడా శివునికి సంబంధించింది అని చెప్పారు అని అంటారు. ఇప్పుడు పిల్లలకి చిన్న చిన్న కాంపిటీషన్స్ పెడుతూ ఉంటాం, పెద్దవాళ్ళకు కూడా కాంపిటీషన్స్ పెడుతూ ఉంటాం. వాళ్ళు ఏ కాంపిటీషన్ అయితే నెగ్గారో, ఎంత కష్టపడ్డారో, ఎంత తమ ప్రతిభని బయటికి తీసుకొచ్చారో, ఆ ప్రతిభని, ఆ కాంపిటీషన్లో ఉన్నటువంటి పోటీని, దాంతోపాటుగా వాళ్ళు చూపించినటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి కళాత్మక విషయాన్ని, వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు అనేటువంటివి ఇస్తూ ఉంటాం. ఆ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాం? ఓపెన్గా ఇచ్చేస్తామా? ఇవ్వం. ఏమిస్తున్నామో దాన్ని చక్కగా ఒక డబ్బాలో పెట్టి, ఆ డబ్బాకి మళ్ళీ ఒక చక్కటి ప్యాకింగ్ చేసి, ఆ ప్యాకింగ్ మీద చక్కగా ఒక చిన్న లేబుల్ పెట్టి, ఆ లేబుల్ మీద ప్రజెంటెడ్ టు అని చెప్పి ఫలానా వాళ్ళ పేర్లు రాసి చక్కగా వాళ్ళకి అందరి ముందు సగర్వంగా ఇస్తూ ఉంటాం. అది పుచ్చుకున్న వాడికి ఏమనిపిస్తుంది? అబ్బా, నేను పడ్డ శ్రమకి ఇది నాకు ప్రతిఫలంగా ఇచ్చారు, ఒక పారితోషికంగా అంటే ఒక మెచ్చుకోలుగా ఇచ్చారు. ఈ మెచ్చుకోలుగా ఇచ్చినటువంటి దానిలో ఏముందో నాకు తెలియకుండా ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే ఏదొస్తే అది నాకు బహుమతి, దాన్ని మించినటువంటి ఆనందం. మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే పిల్లవాడు 100 రకాలు చూస్తాడు. పిల్లవాడు అదే నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన గిఫ్ట్ అంటే వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. అదే తండ్రి వాడిని తీసుకురాకుండా తాను సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు అనుకో, తను ఓ 10 రకాల వస్తువులు, 20 రకాల వస్తువులు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని గత 4 రోజులుగా గొడవ పెడుతున్నాడు. ఆ అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని 10 రకాల వస్తువులు, 20 రకాల వస్తువులు అడిగితే అందులో తండ్రి ఏది వాడికి ఇస్తే మంచిది అనుకుంటున్నాడో ఆ మంచిది అనుకున్న వస్తువుని తాను నిర్ధారించి సెలెక్ట్ చేసి తీసుకొచ్చి చక్కగా గిఫ్ట్ ర్యాప్ చేసి పిల్లాడి చేతిలో పెట్టాడు. ఆ వచ్చేది ఏది వచ్చినా ఇప్పుడు వాడికి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. అబ్బాయి, ఇది నా కృషి ఫలితం అనిపిస్తుంది, అమ్మకి నా మీద ఎంత ప్రేమో, నాన్నకి నా మీద ఎంత ప్రేమో తెలిసిపోతూ ఉంటుంది. కనుక పిల్లలకి తల్లిదండ్రుల యొక్క గొప్పతనం తెలియాలి అంటే ఇవ్వబడుతున్నటువంటి ప్రతి వస్తువు కూడా ఎలా ఉండాలి? ఒక గిఫ్ట్ ర్యాప్ చేసినటువంటి గిఫ్ట్లా ఉండాలి. అలా అతి సూక్ష్మమైనటువంటి, అతి విశేషమైనటువంటి, అతి ప్రతిఫలం అది ఎలాంటిది అంటే తపస్సు చేస్తే తప్ప దొరకనటువంటి, అందున తండ్రికి అతి సమీపమైనటువంటి, తండ్రికే సంబంధించినటువంటి వస్తువు తల్లి అయినప్పుడు అటువంటి తల్లి యొక్క ఊరు ప్రాంతాలను ఎలా చేశారు అంటే వాటి యొక్క దర్శనం, వాటి యొక్క ఆలోచన నీకు మనస్సులో రాగానే వికారము రానంత కృషి కనుక నువ్వు వాంగ్మయం ఎందు చేయగలిగితే, అటువంటి కృషి కనుక నీ తపస్సు ఎందు నువ్వు చేయగలిగితే ఆ తపస్సు యొక్క ఫలితముగా తల్లి యొక్క ఊర్ధ్వల యొక్క మాధుర్యము అంటే మాధవత్వము, దాంతోపాటుగా ఆ తల్లి ఊర్వులలో ఉన్నటువంటి సౌభాగ్యము. ఆడదానికి బలంగా ఉండవలసినటువంటి ప్రాంతాలు ఏమిటాయి అంటే నడుము, దాంతోపాటుగా ఈ తొడల ఊరువుల ప్రాంతము, ఆ తర్వాత పిక్కల ప్రాంతము, ఇదంతా కూడా ఎంత బలంగా ఉంటే దానికోసమే నడుము సన్నగా ఉండాలి అని చెప్పాం. అంతే తప్ప ఏదో ఆడవాళ్ళని వర్ణించేస్తున్నారండి, ఇదంతా కూడా చాలా ఘోరమైన విషయాలు, అసలు ఈ లలితా సహస్రనామం కానీ సౌందర్యలహరి కానీ అసలు చదవడానికి వీల్లేదు, ఇలాంటి వాటన్నింటికన్నా ఈ రోజుల్లో అంతకన్నా మించినటువంటి ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది. కనుక దాన్ని ఓ పక్కన పెట్టగలిగితే అమ్మని చూడవలసిన విధానంలో కనుక చూడగలిగితే ఒక బిడ్డగా, ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా డీప్గా వెళ్తాం, తల్లికి బాగా కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి అనుకుందాం, చాలా కష్టపడింది పాపం, ఇంట్లో ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్నారు, అక్క పెళ్ళి, అమ్మ నాన్న బాగా కష్టపడ్డారు, పిల్లవాడు బాగా కష్టపడ్డాడు, పనంతా అయిపోయిన తర్వాత తల్లి కాసేపు పడుకుంటే నాన్న ఏం చెప్తాడు, నాన్న కాసేపు అమ్మ కాళ్ళు నొప్పు అంటాడు, అమ్మ అలసిపోయిందిరా పాపం ఇవాళ కాళ్ళు నొప్పు అంటాడు, పిల్లవాడు ఏం చేస్తాడు తల్లి దగ్గరికి వెళ్తాడు, చక్కగా కాళ్ళు నొక్కుతూ ఉంటాడు, అమ్మ కాళ్ళే అతి సమీపంగా నొక్కుతూ ఉంటాడు, కానీ ఎక్కడా వికారం అనేటువంటి ఛాయ పిల్లవాడి మనసులో రాదు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి తల్లి అనేటువంటి స్వరూపం, ఆ తల్లి ఎందు కలిగినటువంటి నమ్మకము, ప్రేమ, దృఢ నిశ్చయం అలాంటివి. కనుక అలా పిల్లవాడి స్థాయికి కనుక మనం వెళ్ళగలిగితే ఏ కృషి అయితే నువ్వు నామపరంపర దృష్ట్యా నువ్వు తల్లిని తెలుసుకోవాలనేటువంటి దిశగా చేస్తున్నావో ఆ కృషి తండ్రిచే తల్లిచే శ్లాఘనీయముగా కనుక ఆమోదింపబడితే అటువంటి ఆమోద ప్రక్రియలో నువ్వు చూడగలిగినటువంటి భావాలే భావాలతో కనిపెట్టగలిగినటువంటి స్వరూపమే అమ్మవారి యొక్క మహారాజా కామకూటమి, మహాకామకూటమి అంటాం. కనుక అమ్మ ఆ కామకూటమి అందు ప్రతి విషయము అయ్యకి సంబంధించిన విషయం, మేము అసలు అందులో ఎంటర్ అవ్వడానికి వీలేదు, కానీ మేము అసలు జగత్తులోకి రావడానికి కారణమే ఆ కామరాజ కూటమి. కనుక అటువంటి మార్గానికి శిరస మనస వచస నమస్కరిస్తూ మేము చేయగలిగింది తెలుసుకోగలిగింది ఏమిటయ్యా అంటే వాటి నుంచి వచ్చినటువంటి గట్టితనం, వాటిలో ఉన్నటువంటి గొప్పతనం,
దాంతో పాటుగా ఉన్నటువంటి మెత్తటితనం, ఆ మెత్తటితనము అంటే పట్టుకుంటే చక్కగా కుముసంలో ఉన్నటువంటి ఆ మెత్తటితనం, దాంతోపాటు కలిగేటువంటి సౌభాగ్యం, ఇవన్నీ కూడా మాకు ఒక నీ యొక్క ప్రసాదంగా కనుక లభించగలిగినట్లయితే ఆ రెండు ఊరువులని కనుక దర్శించినంత భాగ్యం మాకు జీవితాంతము కూడా మా జీవితంలో అనంతమైనటువంటి ఫలదాయినిగా కనుక మారగలిగినట్లయితే ఆ ఊరువుల రెండింటికి కూడా వికారరహితమైనటువంటి నమస్కారము చేస్తూ తపోదీక్షకు అవే ఉన్న ఇప్పుడు మనం ఒక ఇంట్లో సత్యనారతం పెట్టుకుందాం అనుకుందాం. ఆ సత్యనారతం చేసేటప్పుడు చక్కగా మండపాన్ని కట్టుకుంటాం. ఆ మండపం మన ఇల్లేమి పెద్ద రాజమహల్ కాకపోవచ్చు, టూ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, అందులో హాల్లో మూలకు పెట్టుకున్నాం. ఒకవైపుకి గోడే ఉంటుంది, రెండో వైపుకి ఏం చేస్తామంటే కాస్త బలమైనటువంటి అరటి దూటలు తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటాం. అరటి దూటలు, ఆ అరటి దూటలు ఏం చేస్తాం మళ్ళీ చక్కగా కదలకుండా చక్క డబ్బాలో బియ్యము లేకపోతే కాస్త ఇసుక పోసి అందులో చక్క నిలబడేటట్లుగా చేస్తాం. అలా మంటపాన్నంతా కట్టిన తర్వాత ఈ అరటి దూటలు పెట్టిన తర్వాత కనపడేటువంటి వైభవము ముందంతగా కనపడదు. అరటి దుట్టలు చక్కగా అలా పెట్టి దాని నుంచి చక్క వెనకాలకి గోడ వైపుకి కనుక మాలలు అలంకరించినట్లయితే అది చాలా అందంగా ఉంటుంది. అలా ఈ జగత్తునంతా కనుక ఒక వైభవోపేతమైనటువంటి ఒక మండపంగా కనుక భావిస్తే తల్లి యొక్క ఊరు ప్రాంతం ఎలా ఉందిట అంటే ఇంత వైభవానికి మరల అతి వైభవాన్ని అంటే ఎక్స్ట్రా ఇంకా అందాన్ని రెట్టింపు చేయగలిగినటువంటి రెండు అరటి దూటల్లో అమ్మ నీ యొక్క ఉరువుల యొక్క దర్శనం జరుగుతుంది. అవి మాకు ఎటువంటి సౌభాగ్యాన్ని కలిగిస్తున్నాయి అంటే జగత్తుని మోస్తున్నటువంటి పరమేశ్వరుడు యొక్క ఆనందమే మేము పొందగలిగేటంత స్థాయికి తీసుకెళ్తుంది. జగత్తునంతా పోషిస్తున్నటువంటి పరమేశ్వరుడు యొక్క ఆనందం అంటే మా తండ్రి యొక్క ఆనందం, ఆ ఆనందాన్ని చూస్తున్నటువంటి పిల్లవాడికి ఇంకెంత ఆనందం, ఒరే నువ్వు ఇది చెయ్యాలరా అంటాడు తండ్రి. చిన్నప్పటి నుంచి వాడికి ఒక ఎయిమ్ ఇస్తూ ఉంటాడు, ఒరే నాన్న నువ్వు ఇలా చదువుకో, నీకోసం నేను ఎంతైనా కష్టపడతారా, కాస్త ఏదో లోన్లు పెడతాను, ఏదో అప్పు చేస్తాను, సొప్పు చేస్తాను, ఏం చేసినా నీకోసమే, కనుక నువ్వు కష్టపడి చదువుకుంటే నువ్వు జీవితంలో చక్క మంచి ఉద్యోగం కనుక సంపాదించుకొని చక్కగా మంచి పొజిషన్కి నువ్వు వెళ్తే అది చాలరా నాకు అంటాడు. పిల్లవాడు చిన్నప్పటి నుంచి కూడా అబ్బా నాన్న ఇంత కష్టపడుతున్నాడు అనుకుంటూ తండ్రి కోసమని నిజంగానే తండ్రి ఆశించినంత స్థాయికి ఎదిగాడు. ఆ స్థాయి వచ్చిన తర్వాత చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత తండ్రి ఎదురుకుండా నుంచి ఆనందపడుతూ ఉంటాడు. పిల్లవాడి యొక్క స్టేటస్ చూసి, వాడు కొన్న విషయాల్ని చూసి తల్లిదండ్రుల్ని సుఖపెట్టాలన్నంత ఆసక్తి వాడిలో రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అబ్బా నా కోసం ఇంత కష్టపడ్డారు వీళ్ళు, ఇవాళ ఇంత మంచి ఉద్యోగం తెప్పించుకున్నాను, ఇన్నాళ్ళు కష్టపడ్డ నా తండ్రికి నేను ఒక ప్రతిఫలంగా ఇవ్వగలగాలి, ఇంకా వాళ్ళు జీవితంలో కష్టపడకుండా ఉండగలగాలి. ఇది లౌకికమైనటువంటి భావన. తల్లిదండ్రులనిద్దరిని తెలుసుకోవడంలో అవయవ సందర్శనం చేస్తూ ఆ అవయవ సందర్శనంలో ఉన్నటువంటి విరాట్ స్వరూప దర్శనాన్ని చేస్తూ ఆ విరాట్ స్వరూప దర్శనంలోనే జగత్తులో ఉన్నటువంటి 14 భువనముల యొక్క దర్శనము చేస్తూ ఆ 14 భువనాలలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క విశేష తత్వాన్ని కనుక తెలుసుకోగలిగినటువంటి బిడ్డ ఎవడైతే సాధకుడి స్వరూపంలో పరమేశ్వరుడు ఎదుర్కొండా నుంచుంటాడో, ఎప్పటి నుంచి ఉంటాడో, ఓ రెండే రెండు అవకాశాలు ఏమిటయ్యా అంటే, అయ్యా ఈ ఉపాధిని కోల్పోయి నీలో నేను చేరిపోతున్నప్పుడు సౌందర్యలహరిలో చిట్ట చివరి శ్లోకంలో చెప్తారు, అయ్యా ప్రదీపజ్వాలాభిర్ దివసకర నీరాజన విధి అంటారు. సూర్యుడు ఎదుర్కొండా నుంచి నీరాజనం ఇచ్చామనుకుందాం, అర్ఘ్యపాద్యాదులు చేసిన తర్వాత ఆ నీరాజనం అంత చండ ప్రచండంగా వెలుగుతున్నటువంటి సూర్యుడు ముందు కర్పూర హారతి ఇస్తే ఎలా ఉంటుందో, వెలవెలపోతు సముద్రుడికి చేతుల్లోంచి గుప్పి దోసిట్లోకి నీళ్లు తీసుకుని ఆయనకి అర్ఘ్యం వదులుతుంటే ఎలా ఉంటుందో, అవునా కదా. కనుక విశేషమైనటువంటి చైతన్యం కలిగినటువంటి వాడివి జ్వాలాస్వరూపానివి, నీకు నా శరీరం అనేటువంటి దాన్ని ఇచ్చేస్తున్నాను, మహాహారతి ఇచ్చేస్తున్నాను, ఆ మహాహారతి స్వీకరించినటువంటి వాడివి నీలోకి నన్ను కలిపేసుకో అన్నంత స్థాయిలో వెళ్ళి లయమైపోవాలి పరమేశ్వరుల్లో. ఆ లయం ఎప్పుడవుతాము అంటే తండ్రి యొక్క ఆనందమే నీ జీవితంగాను పొందినప్పుడు, గడిపినప్పుడు, ఆనందము తండ్రికి ఇవ్వాలన్నంత స్థాయిలో దృఢ సంకల్పాన్ని నువ్వు చేసుకున్నప్పుడు, ఆ దృఢ సంకల్పానికి ఉత్సాహానికి పవిత్రతకి దాంతోపాటుగా తల్లి యొక్క ఊరు ప్రాంతము మీద ఉన్నటువంటి ఆ ఆనందకరమైనటువంటి జగదుత్పత్తి కారణమైనటువంటి జగత్తుకి ప్రకృతికి మధ్య ఉన్నటువంటి సమన్వయానికి అభేద స్థాయికి కూడా తారకణాన్ని తెలుసుకుంటూ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉన్నది నిన్ను ఉద్ధరించడానికే, అంతే తప్ప వారికి ఎటువంటి వికారములు లేవు అన్నటువంటి విషయాన్ని కనుక నువ్వు తెలుసుకోగలిగిన వాడవైతే ఆ వికారరాహిత్యం నీలోకి తెచ్చుకుంటూ ఆ వికారము లేనటువంటి సద్గుణాపేక్ష వైపుకి నీ మనస్సుని రంజింపచేసుకుంటూ ఏ మార్గము గుండా అయితే నువ్వు అడుగులు వేస్తూ అయ్యా
పరమేశ్వరుడు అయినటువంటి వాడు, పరమేశ్వరి అయినటువంటి మహాకామేశ్వరి అయినటువంటి తల్లిదండ్రుల దగ్గరికి అడుగులు వేస్తూ పోతావు. ఆ అడుగులే మొత్తం జగత్తుకంతా కూడా మార్గదర్శకాలు అవుతాయి. అటువంటి స్థాయిలో నువ్వు నడవగలగాలి, అటువంటి స్థాయిలో ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయగలగాలి, అటువంటి స్థాయిలో వివేకమైనటువంటి దీక్షలు తీసుకోగలగాలి. ఇంకా మనము ఇంత స్థాయి వచ్చినా ఇంకా తల్లిని తెలుసుకోలేకపోతున్నామండి, అర్థం చేసుకోలేకపోతున్నాం, ఆవిడ తత్వం ఇంకా బోధపడట్లేదు అనే స్థాయిలో ఉండిపోతే ఇంకా ఎప్పటికీ ఉద్ధతి అనేటువంటిది. కనుక దీన్ని ఆధారంగా చేసుకుని, నామాలని ఆధారంగా చేసుకుని పయనించాల్సిన మార్గం తల్లి వైపుకి, అటువంటి దిశగా అందరూ కూడా పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం.